హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృషి ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆర్ఆర్బి గ్రూప్ డి అలానే ఎస్ఎస్సి సిజిఎల్ మరియు సిహెచ్ఎస్ఎల్లో రిపీటెడ్గా అడుగుతున్న భారతదేశ కళలు మరియు సాంస్కృతులు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన అయితే చూద్దాం సో అందులో మొట్టమొదటి బిట్ కనుక తీసుకున్నట్లయితే ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఫోక్ పెయింటింగ్ మధుబానీ పాపులర్ ఆన్సర్ బీహార్ మధుబానీ అనేటువంటి పెయింటింగ్ మనకి బీహార్ అలానే మన నైబరింగ్ కంట్రీ అయిన నేపాల్లో కూడా మనం ఇటువంటి పెయింటింగ్స్ని అయితే చూడవచ్చు అయితే మధుబానీ పెయింటింగ్నే మనం మిథిలా పెయింటింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఫేమస్ ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ మనకి ఖజురాహో దేవాలయాలు అనేవి మధ్యప్రదేశ్లో అయితే ఉండటం జరిగింది ఈ ఖజురాహో దేవాలయాలు అనేవి హిందువులు అలానే జైన్ మతానికి సంబంధించినటువంటి మాన్యుమెంట్స్ అనమాట అయితే ఖజరాహో దేవాలయాలని నిర్మించినటువంటి వంశస్థులు మనకి ఎవరు అంటే చందేలో వంశస్థులు అనమాట నెక్స్ట్

ఈ గేట్ ఆఫ్ ఇండియా అయితే నిర్మించడం జరిగింది ఏ సెమీ సర్క్యులర్ స్ట్రక్చర్ విత్ ఏ డోమ్ షేప్ రూఫ్ ఎరెక్టెడ్ ఓవర్ ద సాక్రెడ్ రిలిక్స్ ఆఫ్ బుద్ధ ఈజ్ నోన్ ఎస్ ఆన్సర్ స్తోపాస్ నెక్స్ట్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ అన్ ఐకానిక్ పర్సనాలిటీ అమృత షెర్గిల్ ఈజ్ ఆన్సర్ హంగేరీ అమృత షెర్గిల్ అనేటువంటి వ్యక్తి మనకు భారతదేశ పెయింటింగ్ సంబంధించినటువంటి వ్యక్తి ది లలిత కళా అకాడమీ ఈజ్ డివోటెడ్ టు ద ప్రమోషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లలిత కళా అకాడమీ అనేది మన భారత ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ లలిత కళా అకాడమీ ద్వారా మన భారతదేశంలో ఉన్న కళలు అలానే సాంస్కృతులు కోసము ఇతర దేశాలకు పరిచయం చేయటము దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అయితే ఈ లలిత కళా అకాడమీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకి న్యూఢిల్లీలో అయితే ఉండడం జరిగింది కలరి ఈజ్ ద మార్షల్ ఆర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ డాష్ ఆన్సర్ కేరళ మనకి కలరిపొట్టు అనేది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఆట అనమాట ఇది మనం తెలుగులో మనసారనే మూవీలో అయితే మనం ఈ ఆటను అయితే చూడటం జరుగుతుంది ది ఫేమస్ దిల్వారా టెంపుల్ ఆఫ్ మౌంట్ అబు ఏ సేక్రెట్ పెలిగ్రమ్ ఈజ్ ప్లేస్ ఫర్ ద ఆన్సర్ జైన్స్ మనకి దిల్వారా టెంపుల్స్ అనేవి రాజస్థాన్లో అయితే ఉండడం జరిగింది ఇవి ఎవరికి ప్రసిద్ధి అంటే జైన్ మతానికి సంబంధించినటువంటి టెంపుల్స్ అనమాట అయితే వీటి యొక్క నిర్మాణాలు అనేవి ముఖ్యంగా పాలరాత్ అయితే నిర్మించడం జరిగింది సో వీటిలో ప్రత్యేకత అయితే పాలరాత్ నిర్మాణాలు అనమాట విచ్ మాన్యుమెంట్ ఈజ్ నోన్ యాజ్ ద నేషనల్ మాన్యుమెంట్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఇండియా గేట్ మనకి ఇండియా గేట్ అనేది న్యూఢిల్లీలో అయితే ఉండడం జరిగింది దీనిని మనం ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని కూడా పిలుస్తామన్నమాట అయితే అలా ఎందుకు పిలుస్తామంటే మనకి ఎవరైనా యుద్ధంలో సైనికులు విరమరణం పొందితే వాళ్ళ యొక్క పేర్లు అయితే మనం ఇండియా గేట్ పైన అయితే రాయటం జరుగుతుంది అందుకని దీనిని మనం వార్ మెమోరియల్ అని పిలుస్తామన్నమాట నెక్స్ట్ సన్ టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆన్సర్ ఒడిస్సా సూర్యదేవాలయం అనేది మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉండడం జరిగింది కలంకారీ పెయింటింగ్స్ రిఫర్స్ టు ఆన్సర్ ఎ హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్ ఇన్ సౌత్ ఇండియా మనకి కలంకారీ పెయింటింగ్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే చెందినటువంటివి అనమాట వీటిలో ప్రత్యేకత ఏంటి అంటే వీటిలోని ఆర్టిఫిషియల్ రంగ్స్ రంగులను అయితే మనం ఉపయోగించకుండా కేవలం కూరగాయలు అలానే కొన్ని రకాల మొక్కల నుంచి వచ్చిన డైస్ని అయితే ఉపయోగించి పెయింటింగ్స్ని అయితే వేయటం జరుగుతుంది నెక్స్ట్ ది రంగనాథ టెంపుల్ ఈ సిచ్యువేటెడ్ అట్ ఆన్సర్ శ్రీరంగం ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు నెక్స్ట్ ది ఫేమస్ బ్రిహదీశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ ఆన్సర్ తంజావూర్ ఇది కూడా మనకి తమిళనాడులోనే ఉండటం జరిగింది మనకి బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే రాజరాజ చోళ వన్ అనేటువంటి వ్యక్తి అయితే నిర్మించడం జరిగింది మాల ద గ్రేట్ డాన్సర్ బిలాంగ్స్ టు విచ్ ఫోక్ డ్యాన్స్ ఆన్సర్ మోహిని అట్టం మనకి మోహిని అయితే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నృత్యం అనమాట నెక్స్ట్ సోమ్నాథ్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆన్సర్ గుజరాత్ కషీదా ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ దట్ ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి కసిదా అనేది ఊళ్ళతోని అంటే ఉన్నితోని వస్త్రాలపైన నేస్తారనమాట అయితే దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపించిన నేచర్ యొక్క అలానే పక్షులు అలానే కాశ్మీర్ అందాలన్నీ కూడా ఈ బట్టల పైన అయితే నేయటం జరుగుతుంది కామాఖ్య టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆన్సర్ అస్సాం విచ్ టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ బ్లాక్ పగోడా ఆన్సర్ సన్ టెంపుల్ కోనార్క్ మనకి ఇది మోస్ట్ రిపీటెడ్లీ బిట్ ప్రతి ఎగ్జామ్స్లోనైతే ఆడటం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు గెట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ ట్యాగ్ ఆన్సర్ అహ్మదాబాద్ మనకి అహ్మదాబాద్ అహ్మదాబాద్ అనేది అత్యంత పురాతన నగరంగా వరల్డ్ హెరిటేజ్ సైట్ సైట్ ట్యాగ్ కింద పేరొందడం అయితే జరిగింది నెక్స్ట్ మహాబోధి టెంపుల్ ఈజ్ సిచువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆన్సర్ బీహార్ బౌద్ధమతానికి చెందినటువంటి చాలా వరకు మనం బీహార్లోనే చూడ చూడగలము నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ట్ పెయింటింగ్స్ ఈజ్ డన్ బై పెన్ ఆన్సర్ కలంకారీ ఇదివరకు చెప్పుకున్నాం కదా కలంకరీ అనేది మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటిది అనమాట నెక్స్ట్ ఇన్ విచ్ సిటీ ఈజ్ ఇండియాస్ ఓల్డెస్ట్ యూరోపియన్ చర్చ్ ఆన్సర్ కొచ్చిన్ మనకి భారతదేశంలోనే ఓల్డ్ యూరోపియన్ చర్చ్ అనేది కూర్చునిలో అయితే ఉండటం జరిగింది మనం దానిని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అయితే పిలవడం జరుగుతుందనమాట అయితే మనకి భారతదేశానికి వాస్కోడిగామ మూడోసారి వచ్చినప్పుడు మలేరియా వ్యాధి సోకైతే మరణించడం జరుగుతుంది అయితే అతని యొక్క డెడ్ బాడీని మనం ఆ చర్చ్ దగ్గర అయితే పూర్చిపెట్టడం జరుగుతుందనమాట ఆ తర్వాత వాళ్ళ యొక్క వంశస్థులు అతని యొక్క డెడ్ బాడీని లెస్బన్ నగరంకైతే తీసుకెళ్ళిపోతారు నెక్స్ట్ విచ్ స్టేట్ ఈజ్ ద హిస్టారికల్ మాన్యుమెంట్ ఆఫ్ తలాతల్గర్ లొకేటెడ్ ఆన్సర్ అస్సాం నెక్స్ట్ ది మోనోలిథిక్ రూయిన్స్ ఆఫ్ రాజ్బారీ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆన్సర్ నాగాల్యాండ్ ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ముఖ్యమైన టాప్ ట్వంటీ ఫైవ్ బిట్స్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఇంకొక వీడియోలో అయితే మనం చూద్దాం సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఏవైనా మిస్టేక్స్ కనుక అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి తెలియచేయండి సో వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్